చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు సమీపంలోని రామనాయుడు పల్లెలో కాసేపట్లో జరిగే రా కదిలిరా బహిరంగ సభ జరగనుంది. సభా వేదిక హెలిప్యాడ్ సిద్ధం చేయగా సభా ప్రాంగణం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనే ఈ సభకు సంబంధించి జిల్లా నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి లక్షన్నర మంది హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. జీడి నెల్లూరు నియోజకవర్గం నుంచి 40,000 మంది, పూతలపట్టు చిత్తూరు నుంచి 20,000 చొప్పున, పలమనేరు చంద్రగిరి నగరి నుంచి 10,000 చొప్పున, కుప్పం నుంచి 5,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. లక్షన్నర మందికి పైగా అవసరమైన ఏర్పాట్లను సభా ప్రాంగణం వద్ద సిద్ధం చేశారు. రా కదలిరా సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రకాష్, శ్రీ విద్య, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే రా కదలిరా సభకు అనూహ్య స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఈరోజు చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గంలో రామారాయుడిపల్లె వద్ద జరుగుతున్న సభ ఏదైతే ఉందో భారీ బహిరంగ సభ అని చెప్పొచ్చు. గతంలో జరిగిన సభల కన్నా కూడా దీన్ని భిన్నంగా చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. దీన్ని ఏదైతే ఈ సభను విజయవంతం చేయడానికి 100,000 మందికి పైగా వస్తారంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. చంద్రబాబు ఇంకా కొద్దిసేపట్లో ఇక్కడ చేరుకుంటున్న సమయంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయిపోయాయి. మనం చూసినట్టయితే సభా ప్రారంభానికి ఇప్పుడే టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నారు మన ముందు దొరబాబు, అదేవిధంగా ఇన్ఛార్జ్ థామస్ ఉన్నారు. మాట్లాడి మరిన్ని విశేషాలు కూడా ఎలా జరగబోతుంది సార్? ఈరోజు ఈ రామానాయుడుపల్లి గంగాధర నెల్లూరు కాన్స్టిట్యూన్సీ లో జరిగే ఈ బహిరంగ సభ నభూతో నా భవిష్యత్ అనేది జరుగుతా ఉంది. ఎక్కడ లేని విధంగా ఇంత మిట్ట మధ్యాహ్నమైన 1.5 లక్షల మందికి పైన వస్తున్నారు. మా చిత్తూరు కాన్స్టిట్యూన్సీలోనే 20,000 మంది వస్తున్నారు. సుమారు 100 బస్సులు పెట్టాము, 6,000 మోటార్ సైకిల్స్, 6,000 మోటార్ సైకిల్స్ తో మా చిత్తూరు కాన్స్టిట్యూన్సీ నుంచి అందరూ రావడం జరిగింది. ఇది చిత్తూరు కాన్స్టిట్యూన్సీకి ఒక గర్వ కారణం. అందరూ కూడా చిత్తూరులో మొత్తం కూడా ఒక మరి ర్యాలీ లాగా వచ్చి వీడికి వచ్చి మరి ఠానా దగ్గర 15,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశాం. అవన్నీ తీసుకొని చేసుకొని ఇక్కడికి 10 నిమిషాల్లో అందరూ కూడా వచ్చేస్తున్నారు. 20,000 మందితో బ్రహ్మాండంగా చిత్తూరు నియోజకవర్గం రావడం కూడా జరిగింది. అంటే ప్రధానంగా మనం చూసినట్టయితే గతంలో జరిగిన సభల కన్నా ఈ సభ భిన్నంగా ఉంది అని అంటున్నారు. డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద అన్నా. ఈ ప్రోగ్రామ్ వచ్చి ఎన్నడూ జరగలేదు, ఇంకెన్నడూ కూడా జరగదు కాబట్టి అన్ని అడ్వాన్స్ గా పెట్టించినాము. డిజిటల్ బ్యానర్ కానీ అదే విధంగా జనాల్ని మొబిలైజ్ చేయడం కానీ వాళ్ళకి ఫెసిలిటీ కానీ చాలా బ్రహ్మాండంగా చేపించినాము. సుమారుగా మేము 2 లక్షల మందిని ఎదురు చూస్తున్నాము. మేము జనాలు కూడా అందరు కూడా స్వచ్ఛందంగానే వస్తున్నారు, బైకుల్లో కారుల్లో వాళ్ళు షేర్ ఆటోలు వస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకం, ఈ ప్రభుత్వం చేస్తున్న దొంగతనం, ఈ ప్రభుత్వం చేస్తున్న పోలీసుల పైన దౌర్జన్యం ఈ రోజు మార్నింగ్ కూడా చూశారు. గణేష్ అనే అబ్బాయిని ఎర్రచందనం దొంగ స్మగ్లర్ చేస్తుండే ఆపడానికి పోతే అతన్ని గుద్ది 2 కాళ్ళు గుజ్జుగుజ్జుగా చేసి స్పాట్ లోనే చంపేశారు. సో ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారు కాబట్టి జనాలకి దొంగలు వద్దు, జనాలకు కావాల్సింది అభివృద్ధి, జనాలకు కావాల్సింది స్వేచ్ఛ, జనాలకు కావాల్సింది వాళ్ళకు కావాల్సిన సెక్యూరిటీ. అందుకోసమే చంద్రబాబు నాయుడు 2024 రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకున్నారు. జనాలు విపరీతంగా వస్తారు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు పల్లిపెట్టి వరకు, ఇక్కడ నుంచి చిత్తూరు వరకు కూడా టోటల్ గా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మేము మా నాయకుడు తొందరగా వస్తానని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మా మీరు చెప్పండి, ఒక మహిళగా ఇప్పటి వరకు కూడా ఏదైతే కొన్ని పథకాలు ప్రకటించారో దానిపైన కూడా వైసీపీ నాయకులు విమర్శించే పరిస్థితి. అందరికీ నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 అని అందించి ముఖ్యంగా మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, 3 సిలిండర్లు ఉచితంగా, ఆడబిడ్డ నిధి, అలాగే తల్లికి వందనం, ఈ కార్యక్రమాలన్నీ కూడా మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ పెన్షన్లే కాదు, ఎవరైతే 19 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల లోపల ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డ నిధి ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళంతట వాళ్ళ ఉండాలి అనే ధైర్యాన్ని నింపిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడనే కాదు, ఫస్ట్ నుంచి కూడా మహిళా సాధికారత అనేది ఏర్పడింది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే. వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తుందా తెలుగుదేశం పార్టీకే ఓటేద్దామా అని. కాబట్టి మేమందరం కూడా
సభ చాలా విజయవంతంగా చేస్తామని కూడా అంటున్నారు. ఎలా వస్తుంది జనం? ఈ రామానాయుడు పల్లి సభ చాలా గర్వ పడుతోంది. ఈ సభ చిత్తూరు నియోజకవర్గంలో, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానిస్తోంది. ఈ సభ చాలా గర్వంగా ఉంది. ఇంత పెద్ద ఏర్పాట్లు ఇంతవరకు ఈ నియోజకవర్గంలో జరగలేదు. మేమంతా కూడా గత 7 రోజులుగా కష్టపడి మాకు సహకరించినటువంటి అన్ని మండలాల తెలుగుదేశం కార్యకర్తలను కూడా మేము అభినందిస్తున్నాం. ఈ సభకు వచ్చే వాళ్ళందరూ కూడా తొందరగా వచ్చి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వినాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అంటే మునిపెన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో సభ జరుగుతున్న చిత్తూరు జిల్లాలోని గంగాధర నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు జన ప్రబంధనం కదిలి వస్తుంది రా కదిరా సభకు. ఇది ఈ నియోజకవర్గానికే కాదు చిత్తూరు పార్లమెంట్కి ఒక సువర్ణ అవకాశం మేము భావించుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ రా కదిరా జనం వస్తుంటే స్పందన చూస్తుంటే రాష్ట్రంలో 175 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో కూడా మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురైపోతున్నది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఈ నియోజకవర్గంలో జరుగుతున్న సభపై ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారదోలడానికి ఊరు వాడ మొత్తం పండగ వాతావరణం స్టార్ట్ అయింది. ఈ రాక్షసుడు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికే ఒక దరిద్రం జగన్మోహన్ రెడ్డి, అతని పారద్రోహాలని ఊరు వాడ ఒక పండగ వాతావరణమై ఈ రోజు గంగాధర నెల్లూరు నియోజకవర్గం అంతా చిత్తూరు నుంచి ఇట్లా చంద్రగిరి వరకు మొత్తం ఒక పండగ వాతావరణం అయింది. ఎప్పుడు ఈ రాక్షసుని ఈ రాష్ట్రం నుండి పారదోలి అతన్ని అతని పార్టీని సమాధి చేయాలని కూడా ప్రజలందరూ కంఠం కట్టుకుని ఈ రోజు ఇక్కడ ఒక పండగ వాతావరణం సృష్టించి అందరూ ఇక్కడ హాజరవుతున్నారు. ఆయన చేసిన అవినీతి ఒకటి కాదు, మొత్తం ప్రకృతి సంపద అంతా దోచుకుని జనాలంతా కూడా ఎస్సీ దళితులంతా కూడా మంటలు చేసిన, డోర్ డెలి చేసిన దరిద్రుడు ఈ జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ మీడియా పరిధిలో. ఈరోజు చాలా సంతోషం. అనుకునే దానికన్నా కూడా జనాలు 7 నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వస్తున్నారు. ఒక చిత్తూరు నియోజకవర్గం నుంచే కూడా 15 నుంచి 20 వేల మంది వస్తున్నారు. రోడ్లంతా జామ్ అయిపోయినాయి, ఎక్కడ చూసి జన సందోహం అయిపోయింది. కాబట్టి ఇదే తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఆదర్శం, నిదర్శనమనేది కూడా తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఉంది శ్రీ విద్య. మనం చూసినట్టయితే ఏదైతే ఈరోజు జరుగుతున్న రా కదలి రా సభ విజయవంతం అవుతుంది. లక్షల మంది